వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. సార్, భట్టి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతలో ఉందా? ఎవరన్నా కూల్చేస్తారని కానీ ఈ ప్రభుత్వం కూలిపోద్దని కానీ భయం ఏమైనా ఉందా? దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి 15 మందిని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు ఆ పార్టీలో ఈ పార్టీలో అందరూ చేర్పించుకొని బలవంతంగా చాలామందిని పార్టీలు మార్పించింది. దేశంలో పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా బలవంతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చాలా రాష్ట్రాల్లో కూల్చడం కోసం ప్రయత్నిస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్నికలు కావాలో మేము వీళ్ళని కూల్చేస్తాం, ఎన్నికలు కాను ఆయన కూల్చేస్తాం, వీళ్ళిద్దరు పదే పదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ అలవాటు అది, ఆ అలవాటుని బయటికి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు అలవాట్లు తెలిసిన వ్యక్తులుగా మేము చాలా పకడ్బందీగా వీళ్ళిద్దరు ఎన్ని పిల్లర్ గంతలు వేసినా ఈ ప్రభుత్వాన్ని ఏమి కూల్చలేనటువంటి పరిస్థితికి పటిష్టంగా ప్రభుత్వాన్ని నిలబెడతాం. అందుకైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రివర్స్ ఆపరేషన్ చేసి బీఆర్ఎస్ లోంచి ఒక్కొక్కరిని లాగుతా ఉంది. ప్రజలంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆగడాలకి, నియంతృత్వ పోకడలకి, ఆర్థిక అరాచకత్వానికి వ్యతిరేకంగా సర్వస్వతంత్రంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక హిందరమ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాది, బాధ్యత కూడా మాది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ గురువింద సామెతను గుర్తు చేస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీ గురువింద సామెతను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేని తీసుకున్నప్పుడు ఏమో బీఆర్ఎస్ దెబ్బ పట్టారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక అదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుంటా మీరు రాళ్లతో కొట్టమన్నారు. మీ సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీకి రాజీనామా చేయకుండా ఎవరైతే మంది ఎమ్మెల్యేలు బ్రోటల్ మెజారిటీ ఉన్నప్పుడు నీకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 64 మంది ఉంటేనే తీసుకోవాలా? ఎప్పుడు ఆరో టీఆర్ పార్టీని కూల్చేస్తాం, ప్రభుత్వాన్ని నలిపేస్తాం, 4 రోజులు కావాలని దీన్ని పడేస్తాం, మేము కూర్చుంటాం, ఎప్పుడు ప్రకల్పాలు మేము అటు తప్పుడు మాటలు మాట్లాడలే. మీరు సమర్థించుకుంటున్నారా? సమర్థించేది ఏంటంటే ఎమ్మెల్యేలను ప్రజలు కోరుకున్న ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మా ముందు ఉన్నటువంటి బాధ్యత. నిలబెడతాం. ప్రజలు కోరుకున్నారు 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, అందుకే నిలబెడతాం. సిపిఐ మీ కూటమిలో వాళ్ళని అందరితో సంతృప్తి పడకుండా బీఆర్ఎస్ను కబళించడమో లేకపోతే ఇంకో పార్టీని కబళించడమో మీకు బీఆర్ఎస్కి తేడా ఏముంది? మేము ఎవరిని, ఏ బీఆర్ఎస్ నాయకుల్ని కానీ ఏ శాసనసభ్యుల్ని కానీ బలవంతంగా వచ్చి ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేసి బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఇంకా ఒత్తిడి చేసి ఎవరిని వచ్చి తీసుకొని వచ్చి జాయినింగ్ అని చెప్పట్లేదు. అంటే జాయినింగ్కి భట్టి గారికి సంబంధం లేదా? మీరు చెప్పట్లేదు అని చెప్పాను నేను 2018లో. వాళ్ళే భట్టి గారు, వాళ్ళే భట్టి గారు గెలిచిన ఏంటంటే ఎన్నికలు అయ్యి 1 నెల కూడా కాలేదు, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఎన్నుకుంటే దాన్ని కూల్చేస్తాం దాన్ని కూల్చేస్తాం అంటే వాళ్ళు ఎమ్మెల్యేలే వాళ్ళు చెప్పిన మాటలు తప్పని చెప్పి అందులోంచి బయటపోతాం. భట్టి విక్రమార్క గారు 2018లో మీరు విపక్ష నేతగా, ఒక దళితుడు విపక్ష నేతగా ఉంటే నచ్చని కేసీఆర్ విపక్ష నేత లేకుండా చేయడానికి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేసుకొని విపక్ష హోదా కోల్పోయేటట్లు చేశాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, మీరు ఆరోపించారు. ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారా కేసీఆర్ మీద? 39 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో, మెజారిటీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేసి అదే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్కి లేకుండా చేయాలని ప్రతీకారంతో రాజకీయాలు చేస్తున్నారా? మాకెప్పుడు ప్రతీకార స్వేచ్ఛ అంటే ఆ ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు మాకు లేదు. మేము చాలా